విజయనగరం జిల్లా శృంగవరపు కోట తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేస్తుందని జిల్లా సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. పేదలకు ఇంటి స్థలం కూడా ఇవ్వని ప్రభుత్వం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ పేదలను న్యాయం చేయకుండా పేదల ప్రభుత్వం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేదలకు పంచాల్సిన ఇంటి స్థలం కబ్జాలకు గురవుతుందని సిపిఎం నాయకులు అన్నారు. ప్రకటించారు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చెప్పారు ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి, కబ్జాలు అవుతున్నాయి, ఇవన్నీ వాస్తవాలు, మేము బయట పెడతాం, ఇవన్నీ చెప్పారు. ప్రెస్ కే చెప్పారు, ఏదో సీక్రెట్ కూడా కాదు. మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం, ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఇన్ని భూములు దురాక్రమణ జరుగుతుంటే, కబ్జాలు అయిపోతుంటే, పేదవాడికి న్యాయం జరగకపోతే, ఓ చెంటు భూమి ఇవ్వడానికి మీ దగ్గర భూమి లేదని చెప్పి 100 ఎకరాలు ఏ రకంగా మీరు చూస్తుండగా మీ రికార్డులో కనబడుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, మీకు భూమి రికార్డు తీస్తే ఎక్కడ ఏ భూమి ఉందో మీకు తెలుసు. కాబట్టి ఇటువంటి కబ్జాల్ని మీరు అరికట్టాలి. ఇప్పుడు ఏదైతే పలానా చోట్ల అని చెప్పేసి క్లియర్గా చెప్పారు, అవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోవాలి. ఈ టౌన్లో ఏదైతే కబ్జా జరుగుతుందో అది బంజరు భూమి, ప్రభుత్వ భూమి, ఆ రకంగా తీసుకొని ఇల్లు లేని పేదలు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నాయి. ఇంకా అవసరమైతే గవర్నమెంట్కి ఇంకేదైనా అవసరమైతే ఉపయోగించండి, పేదలకు ఇవ్వండి, భవిష్యత్తుకు ఉంచండి. ఆ రకంగా ఉంచాలి తప్ప ఎవడు అధికారులు ఉంటే ఆడికంతా ఎకరాలు పకరాలు రాసేసి ప్రజలాసి దాచిపెట్టేసి మీకు ఇచ్చే లంచాలు తీసుకుని మీరు కానీ ఇచ్చేస్తే మాత్రం మేము చెప్తున్నాం. ఈరోజు జిందాల్ పోరాటం దగ్గర నుండి చూశారు, అనేక పోరాటాలు ఈ పట్టణంలో చేసాం, సిపిఎం పార్టీ ఈ చుట్టుపక్కల చేసాం, ప్రజాదేకరి కలిగిస్తాం. అటు గిరిజనులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజలు పట్టణ వాసులు కావచ్చు, అన్నది కదిలించి ఈ కబ్జాల మీద పెద్ద ఎత్తున పోరాడతాం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టరు స్పందించి ఏవైతే కబ్జాకి గురైనాయో ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడా ఈ నెలాఖరికే నిరవధిక కార్యక్రమాలకి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి నెల రోజులు నెల చివరి దాకా టైం ఇస్తున్నాం. ఈ లోపల దీని పరిష్కారం అయితే అయ్యింది, అవ్వకపోతే వచ్చే నెల 1వ తారీఖు నుండి ఇక్కడ శిబిరాలు వేసుకుని రాత్రి పగలు ఇక్కడ ఉండి ఆ సంగతి తెలియకుండా ఆ పరిస్థితి రాకుండా జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ మండల యంత్రాంగం కానీ ఈ కబ్జాల మీద నీకు తేల్చాలి, భూముల ఆక్రమణాన్ని తొలగించాలి, భూమి స్వాధీనం. ఈ రోజు మీరే ప్రకటించారు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చెప్పారు ఇక్కడ ఆక్రమణ జరుగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ్య